మరి తమ్ముడు పవన్ అయ్యో తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడ అందా చెప్పాక ఎంత చెప్పిన సినిమాలు అన్నయ్య సినిమా ఒకటి అక్కడ అన్నయ్య రిలీజ్ అయితే అక్కడ తమ్ముడు రిలీజ్ ఓకే చూడాల నుండి తొలి ప్రేమ అన్ని ప్యారలాల్ ఫిలిమ్స్ కదా అప్పుడు రిలీజ్ అయినవన్నీని ఇక్కడ అక్కడ సేమ్ హడావిడి మాకు బద్రీ దగ్గర నుంచి నేను బద్రీకి నేను రాసిన ఒక పెద్ద మ్యాటర్ తోటే అక్కడ పెద్ద పోస్టర్ అండి నేను పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి బద్రీకి అన్ని సినిమాల పేర్లు వచ్చేలాగా అన్నమాట ఒక మ్యాటర్ రాసి పెడితే అదే మ్యాటర్ను వైజాగ్ జగదాంబా బయట సిల్వర్ లెటర్స్తో వాళ్ళు ఓకే అలాగే పవన్ కళ్యాణ్ కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలాసార్లు కలిశాను మామూలుగా మీడియా పరంగా చాలాసార్లు కలిసిన గారు వల్ల సర్దార్ గబ్బర్ సింగ్ సెట్లో ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ ఆయనతోనే ఉన్నానండి అలీగారు తీసుకెళ్ళారు గారికి కథ చెప్పిన ప్రాసెస్ టైంలోనే ఓకే ఎట్లా ఉంటారు సెట్లో ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా అంటే అంటే ఆయన అంటే అందరితో చాలా బాగుంటారండి అంటే ఆయనకి వ్యక్తిగతంగా దగ్గర వాళ్ళందరితోనూ ఆ సరదా వేరే ఉంటుంది మిగిలిన టైం అంతా ఆయన ఏదో బుక్స్ చదువుతూ ఓకే అసలు ఒక ఇందాగానం కదా ఒక మహర్షిలో ఉంటారు ఆయన అంటే ఒక ఆరా ఉంటుంది ఆయన చుట్టూ ఓకే మనకు అది తెలుసు ఉంటుంది ఆయన దగ్గర చూస్తే ఆయన స్మైల్ కానీ ఆయన చూపు కానీ అది లైక్ గాడ్ అంటే అంటే మనం అలా చూస్తూ ఉంటాం ఆయన్ని అంటే మామూలుగా బయట నుంచి ఆయన కూడా అందరితోనూ ఒక ఫొటోస్ తీసుకోవాలన్నా ఎవరు వచ్చినా కూడా ఓకే ఆయన ఇచ్చే రెస్పెక్ట్ అద్భుతంగా ఉంటుందండి అండి ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా కలవడానికి వచ్చినా కూడా వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానం కానీ ఆ కంఫర్ట్ లెవెల్ చాలా బాగుంటుంది చెప్తాం కదా ఆయన దగ్గర ఉన్నప్పుడు మనం అయ్యి కూడా బ్లింక్ అవ్వదు అలా చూస్తూ ఉంటాం ఆయన అండ్ చాలా మంచి విషయాలు మాట్లాడతారు ఆయన నేను టూ అవర్స్ ఆయన అలా చూస్తూనే ఉన్నా ఓకే సర్దార్ గబ్బర్ సింగ్ సింగ్ రోడ్ నెంబర్ ట్వంటీ ఫైవ్లో మన బూత్ బంగ్లా దగ్గర వేసే సెట్ వేశారు కదండి అక్కడ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ టూ అవర్స్ నా లైఫ్లో ద బెస్ట్ మూమెంట్స్లో అది కూడా ఒకటండి పవన్ కళ్యాణ్ గారిని అంటే అంత ముందు చాలాసార్లు కలిసామండి అంతకుముందు చాలాసార్లు ఎక్కువసేపు లేరు లేరు ఆ సెట్లో ఆయన కలవడం ఆయనతో ఫోటో తీయడం ఫోటో ఆయనతో అయితే ఉంది ఉందండి ఉందండి ఆయనతో ఉంది అయ్యో ఆయనతో ఉంది చిరంజీవి గారితోనే కావాలి నెక్స్ట్ టైం నాగు గారు మీరు మెగా ఫ్యామిలీతో మీకు అనుబంధం ఉందని చెప్పారు చిరంజీవి గారు అంటే అభిమాను అని పవన్ కళ్యాణ్ అంటే అభిమానుమని మరి మీడియాలో ఉన్నప్పుడు మీరు ఒక రైటర్ కాబట్టి అలాంటి ఆలోచన ఏమి వ్యక్తం చేయలేదు ఎప్పుడు అంటే చేసే అవకాశం రాలేదండి కాకపోతే ఎంత మీడియాలోనే ఏదన్నా అసలు మనకి ఒక అభిమానం అనేది మనసులో ఉంటుంది ఎప్పుడు అది ఎప్పుడు ఏదో ఒక రూపంలో సోషల్ మీడియా ద్వారా అట్లని వ్యక్తపరిస్తు ఉండేవాడిని ముఖ్యంగా మీకు అలాంటి ఇన్సిడెంట్ ఒకటి చెప్పాలి నేను గోపాల గోపాల సినిమాకి పోస్ట్ రిలీజ్ చేశారు ఫస్ట్ పోస్ట్ వెంకటేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్న పోస్ట్ ఒకటి రిలీజ్ చేస్తే ఇమీడియట్గా నేను దానికి ఒక క్యాప్షన్ పెట్టి దేవుడే దేవుడేగా నటించిన చిత్రం ఓకే స్టార్ పవన్ కళ్యాణ్ అది పెట్టేసి హ్యాష్ ట్యాగ్ పెట్టేసి ఇది పెట్టా ఇది పోస్ట్ చేశా పోస్ట్ చేయగానే మీడియాలోనే ఫ్రెండ్ ఒకళ్ళు నువ్వు మరీ మచ్ చెయ్యబోయో అంటే ఇందా చెప్పాను కదా మన మీడియాలో ఉన్నప్పుడు కొన్ని వ్యక్తపరచులు లేవు కదా వెంటనే కౌంటర్ ఎంత పవన్ కళ్యాణ్ మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే మాత్రం దేవుడు అనేది ఏంటి అన్నారు వెంటనే నా అది కౌంటర్ ఏమండి ఎవడన్నా అవసరానికి చిన్న సాయం చేస్తే దేవుడు అంటాం దాహంలో ఉన్నప్పుడు కొంచెం గ్లాసులు వాటర్ ఇస్తే దేవుడులో ఇచ్చారా అంటాం కొంచెం మనీ హెల్ప్ చేస్తే దేవుడు అంటాం అలాంటిది ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీజ అనే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయి పక్కన కూర్చుని ధైర్యం చెప్పి ఆ అమ్మాయిలో ఒక ధైర్యాన్ని నింపి ఆ అమ్మాయి మళ్ళీ బ్రతకడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారు దేవుడు కాకపోతే ఏమవుతారు చెప్పండి నాకు అలాంటి విషయాల్లో ఆయన దేవుడు ఒక ఆయన సినిమాలకి నేను ప్రేక్షకుణ్ణి కానీ ఆయనకి నేను భక్తుడిని ఓకే పవన్ కళ్యాణ్ అంటే ఎవరైనా ఆయన అబ్బాయి నుంచి ఎవరైనా భక్తులుగా మారుతారు ఎందుకంటే ఆయన ఐడియాలజీ అంత గొప్పగా ఉంటుంది ఓకే ఆయన ఆలోచనలు చాలా బాగుంటాయి అండ్ మనం చూస్తున్న ఎంతో మందికి ఎన్నిరో ఎన్ని విధాలుగా ఆయన హెల్ప్ చేస్తున్నారు ఆఫ్కోర్స్ ఇప్పుడు పొలిటికల్గా వెళ్ళడం వేరు పొలిటికల్గానే కాదు నేను ముందు కూడా మీడియాలో ఆయన ట్రావెల్ అంతా చూశాను కాబట్టి చాలా కాలం పాటు మీడియాలో ఉన్నాను కాబట్టి కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రమే పెక్యూలియర్గా ఉంటారు ఎందుకని పెక్యూలిగా అంటే పెక్యులియర్గా అంటే వేదిక మీదగా దూసుకొచ్చేయటం విపరీతమైన అభిమానాన్ని ఇప్పుడు మీరే అట్లాగే దేవుడే దేవుడిగా అని చెప్పారు వర్ణించారు కదా అట్లాగే ఆయన అక్కడ కనిపించినప్పుడు విపరీతమైన అభిమానాన్ని చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది ఉంటుందండి గొప్ప 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 వ్యక్తులకు ఎప్పుడు అది ఉంటుంది ఒక మైకల్ జాక్సన్ కనిపిస్తే పిచ్చితోటి ఆయన మీద అభిమానంతో మీదకెళ్ళిపో మనం చూడలేదా అంటే మనం అభిమానించే వ్యక్తి మన కళ్ళ ముందు కనిపించేటప్పుడు ఎలాగైనా ఆయన దగ్గర నుంచి చూడాలన్నో సోషల్ మీడియాలో రియాక్ట్ అవడం కానీ అంటే ఉంటుంది కదండి సింపుల్ అండి మనం మనతో చది చదువు చదివిన కొద్ది రోజులు చదివిన ఫ్రెండ్ని ఏమన్నా అంటేనో లేకపోతే ఇంట్లో ఎవరో దూర బంధువు అని అంటేనో రియాక్ట్ అయిపోయే మనం అసలు మనం తెల్ల లెగిస్తే మనం అభిమానించే వ్యక్తి మనం ఆరాధించే వ్యక్తి ఇన్ని ఎవరైనా ఏదైనా అంటే రియాక్ట్ అవ్వకుండా ఎందుకు ఎందుకుంటారు ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఉంటుంది కదా మన ఇష్టమైన సింపుల్ అండి అలా మనకి మన కళ్ళ ముందు ఏదన్నా మనకు సంబంధించిన వాళ్ళ చిన్న మాట అంటే మనం ఊరుకుంటామా అదే ఉంటే బాబు గారికి అభిమానులు ఉంటారు చిరంజీవి గారికి అభిమానులు ఉంటారు అల్లు అర్జున్కి అభిమానులు ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కొంత డిఫరెంట్గా డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఎగ్జాక్ట్ మీరు చెప్పిన దాంట్లోనే ఉందండి మన రెబల్ స్టార్ ప్రభాస్ గారికి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు ఫ్యాన్ ఇండియా ఫ్యాన్స్ ఉన్నారు మహేష్ బాబు గారికి ఉంటారు బన్నీ గారు ఉంటారు ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు ఈయన పొలిటికల్గా ఉన్నారు కాబట్టి ఇలాంటి విషయాల్ని కొద్దిగా హైలైట్ చేసి ప్రొజెక్ట్ చేస్తారు తప్ప ప్రతి హీరోకి ఉంటుందండి ఇప్పుడు ఐకాన్ సార్ బన్నీ గారు ఎక్కడ గ్రమించారు అనుకోండి ఆయన జనాలు మన కాకినాడ వచ్చాడు ఆయన క్యాన్వాయ్ మీద వెహికల్ మీదకి వెళ్ళిపోతూ ఉన్నారు థింగ్ ఏంటంటే అభిమానించే హీరో ఎదుర్కొంటూ ఉన్నప్పుడు అభిమానించే హీరో దగ్గరలో ఉన్నప్పుడు ఇంకా దగ్గరగా చూడాలని వీలైతే షేక్ హ్యాండ్ తీసుకోవాలని ఒక సెల్ఫీ తీసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది నేను చెప్తున్నాను కదండి చిరంజీవి గారిని నేను కొన్ని సంవత్సరాల పాటు ఆయన్ని అభిమానిస్తూ ఆయనతో ట్రావెల్ అవుతూ బయట ఫంక్షన్లో ఓపెనింగ్లకు వచ్చినప్పుడు ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు అలా చూస్తూ దగ్గరికి వెళ్ళలేని సిచువేషన్లో అయిపోయేవాడిని నేను మంది అది ఉంటుంది కదా వెళ్ళాలని ఒక సెల్ఫీ అంటే ఇప్పుడు అంటే సెల్ఫీలు వచ్చినాయి ఆ ఉత్సాహం ప్రతి ఒక్కరికి ఉంటుందండి అది ఇంకెప్పుడు ఇంకెప్పుడు చూడగలరు కాకపోతే ఈయన విషయంలో పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఏది చేసినా సంచ సంచలనం కాబట్టి ఏ చిన్న విషయం ఉన్నా హైలైట్ చేస్తారు కాబట్టి ఎక్కువ ప్రొజెక్ట్ అవుద్ది అంతే అది ప్రతి హీరోకి అది కామన్ అది ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా డిసిప్లిన్ ఫ్యాన్స్ అండి ఎవరికైనా హెల్ప్ చేసే ఫ్యాన్స్ పది మందికి హెల్ప్ చేసే ఫ్యాన్స్ సమస్య వస్తే స్పందించే ఫ్యాన్స్ నేను ఇది పొలిటికల్గా మాట్లాడటా నిజంగా చూశాను కాబట్టి నేను కూడా ఒక అభిమానిగా చేసిన వాడికే చెప్తున్నాను